ప్రజలకు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంజీవని బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో సంజీవని బస్సు ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రజలు వినియోగించుకోవాలని ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంజీవని బస్సు ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలాల్లోని వైద్యాధికారుల బృందం సభ్యులతో ఈ సంజీవని బస్సు ప్రతిరోజు గ్రామాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డిఎం రాంబాబు తెలిపారు. బస్సుకు అవసరమైన డ్రైవర్ తదితర నిర్వహణ మొత్తం ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్టిడి డిపార్ట్మెంట్ వారు ఈ సంజీవిని వాహనాన్ని రెవెన్యూ డివిజన్ ఆత్మకూరుకి పంపడం జరిగిందండి. ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ డాక్టర్స్ ప్రభుత్వ డాక్టర్స్ ద్వారా నుంచి వాళ్ళు ప్రాబ్లం మన వర్క్ లిస్ట్ ఒకటి పంపిస్తారండి. ఏ మండలాలకి ఎప్పుడు పంపాలి, ఏ టైంలో పంపాలి, ఆ వర్క్ ప్రోగ్రామ్ను బట్టి షీట్ని బట్టేసి మన వాహనాన్ని అన్ని ప్రాంతాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం దాకా కూడా వైద్య పరీక్షల నిమిత్తం వారి వారి ప్రాంతాలకి డాక్టర్ల బృందం వారు పరిశీలించి అప్పటికప్పుడు వాళ్లకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తెలియజేస్తారు. మేము ఇక్కడ ఈ వాహనానికి సంబంధించి మెయింటెనెన్స్, వాహనానికి సంబంధించినటువంటి ఆయిల్, వాహనానికి సంబంధించిన డ్రైవర్లని వారికి ఇచ్చి పంపిస్తాము. వారి ద్వారా ప్రాంతాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్న వైద్య పరీక్ష బృందాలతో కలిసి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా, మా ఆర్టీసీ ద్వారా, అందరి ద్వారా ప్రజాసేవను విస్తృతం చేసి కరోనా వ్యాప్తిని తగ్గించడానికి కరోనా బృందం ద్వారా ఈ ప్రజలకు మంచి సహకారాన్ని ఈ సంజీవిని బస్సుల ద్వారా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని ఏపీఎస్ఆర్టీసీ ఆత్మకూరు డిపో నుంచి బస్సుల్ని వారి వారి ప్రోగ్రాముల ప్రకారం పంపిస్తారు.